అందరికీ నమస్కారం మిత్రులరా పొద్దున్న లేవంగానే లెమన్ వాటర్ నిమ్మకాయ పిండుకొని నీళ్లు తాగడం చాలామందికి అలవాటు అదో మంచి హెల్త్ ప్రిన్సిపల్ కూడా అందరూ నిమ్మకాయ నిమ్మకాయ తేనె నిమ్మకాయ తేనె కలిపి తాగుతూ ఉంటారు అంటే ఎందుకు తీసుకుంటామంటే లెమన్ ఎందుకు తీసుకుంటాం విటమిన్ సి ఎక్కువ ఉంటుంది దాంట్లో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది సో బెటర్ విటమిన్ సి ఉండేటువంటి ఇంకో పదార్థం సేమ్ సిటస్ ఫ్రూట్స్ ఆరెంజ్ జ్యూస్ ఆరెంజ్ వాటర్ జ్యూస్ కాదు ఆరెంజ్ వాటర్ కూడా తాగొచ్చు తెలుసా నిమ్మకాయ కన్నా ఎక్కువ బెనిఫిట్స్ ఇది తీసుకోవడం వల్ల ఉంటాయి ఎందుకంటే యాజ్ యూజువల్ దాంట్లో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది వైటమిన్ సి వల్ల ఇమ్యూన్ బూస్టర్ అది పనిచేస్తూ ఉంటుంది ప్లస్ హార్ట్కి మంచిది ప్లస్ మీ స్కిన్కి హెల్త్కి మంచి చేస్తూ ఉంటుంది ప్లస్ డైజెస్టర్ సిస్టమ్ క్లీన్ చేస్తూ ఉంటుంది ఈ బెనిఫిట్స్ విటమిన్ సి గురించి నేను చెప్పక్కర్లేదు మీకు దీంట్లో ఎక్స్ట్రా మీకు ఫైబర్ ఉంటుంది బాగా నిమ్మకాయ రసంలో లేదు కానీ ఆరెంజ్ జ్యూస్లో ఫైబర్ ఉంటుంది ఈ ఫైబర్ తీసుకోవడం వల్ల మీ డైజెస్టర్ సిస్టమ్ క్లీన్ అయిపోతూ ఉంటుంది కొలెస్ట్రాల్ రేషియోస్ మెయింటైన్ చేయడానికి బాగా పనిచేస్తుంది హార్ట్ హెల్త్కి మంచిది ఇది బ్లాకేజెస్ ఇటువంటివి రాకుండా ఉంటాయి గ్యాస్ ఫార్మేషన్ చేయకుండా ఉంటుంది ఫైబర్ బెనిఫిట్స్ అలాగే దీంట్లో విటమిన్ సితో పాటు ఇంకా పొటాషియం ఉంటుంది కాల్షియం ఉంటుంది ఆయన్ ఉంటుంది అలాగే బి కాంప్లెక్స్ వైటమిన్స్ కూడా ఉంటాయి దీంట్లో ఇవి తీసుకుంటారు అంటే పొద్దున మనము తీసుకునేటువంటి ఎందుకోసం విటమిన్ సి కోసం తీసుకున్నాం కదా విటమిన్ సియే కాకుండా ఇంకా ఎక్స్ట్రా వస్తే మీకు ఏమైనా అభ్యంతరం ఎవరికి అభ్యంతరం ఉండదు సో దానికి పనిచేసేది ఈ ఆరెంజ్ జ్యూస్ ఆరెంజ్ మనకు దొరుకుతుంది కదా సంత్రా సంత్రా అంటారు లేకపోతే స్వీట్ లైమ్ ఇటువంటివి తీసుకోవచ్చు కొంచెం గ్లూకోజ్ వస్తుంది దాంట్లో కానీ లో గ్లైసిమిక్ ఇండెక్స్ అది దానివల్ల నష్టం లేదు మీకేమి వెయిట్ పెరిగేటువంటి ఛాన్సెస్ ఉండవు కానీ ఇది ఆకలిని కూడా కొంచెం తగ్గిస్తుంది కాబట్టి ఇంకేం తినాలనిపించదు ఓకే సో దీన్ని దీన్ని కానీ తీసుకోగలిగితే మీకు మీ జనరల్ హెల్త్ విటమిన్ సితో పాటు జనరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది బాగా ఓకే తీసుకుందామా ఆరెంజ్ మామూలుగా నిమ్మకాయ బదులు దీన్ని పిండేసుకొని తీసుకుందాం అనుకుంటున్నారు కదా ఆగండి 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 కొంచెం ఆగండి నిమ్మకాయ పిండినట్టు దీన్ని పెండడం కాదు అలా పిండేసి తీసుకుంటే ఆరెంజ్ జ్యూస్ అయిపోతుంది కాదు దాని పైన తొక్కు ఉంది కదా పైన తొక్క తీసుకోవాలి దీంట్లో ఆ పైన ఎల్లో కలర్లో ఉంటుంది చూసారా అది దాని లోపల ఉండేటువంటి వైట్ లేయర్ కూడా ఉంటుంది దాంతోపాటు కలిపి తీసుకుంటేనే నేను చెప్పినవన్నీ వస్తాయి నిమ్మకాయ బదులు దీని పిండి తీసుకున్నారనుకోండి విటమిన్ సి వస్తుంది ఇంకేం రాదు ఆ ఫైబరు పాలిఫినాల్సు యాంటీ ఆక్సిడెంట్స్ ప్లస్ దాంతో కావాల్సిన మనకు కావాల్సిన బీకాంప్లెక్స్ వైటమిన్సు కాల్షియం ఇవన్నీ రావాలి అంటే తొక్కతో పాటు తీసుకోవాలి అప్పుడే మీ బాడీకి కావాల్సినటువంటి న్యూట్రిషన్ వ్యాల్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవుతుంది ఏం చేస్తారు పొద్దున నీళ్ళు తీసుకోవాలి వేడి నీళ్ళు వేడి నీళ్ళు తీసుకొని దాంట్లో ఇది వేయండి ఎలా నిమ్మకాయ తీసేసి జ్యూస్ పిండండి కొంచెం పిండేసి ఆ పైన ఉండేటువంటి తొక్కుని కొంచెం గ్రేట్ చేయండి తురమండి తురిమి దాన్ని కలిపేసేయండి దాంట్లో ఎంత ఎక్కువ వేసుకోగలిగితే అంత బెటర్ కలిపేసి దాంట్లో తేనె మంచి ప్రశస్తమైన తేనె ఉంటే ఆ తేనె కలుపుకొని తాగొచ్చు సిప్ బై సిప్ తాగాలి ఇది చేయొచ్చు లేదా ఇలా కాదంటారా దాన్ని ఒక మీడియం సైజు తీసుకొని దాన్ని కట్ చేయండి కట్ చేసేసి దాంట్లో ఈ పైన ఏదైతే పల్ప్ ఉంటుంది కదా పైన ఏదైతే మనం ఎల్లో కలర్ అంటాం పై తొక్క తొక్క దాంట్లో ఉండేటువంటి వైట్ లేయర్తో సహా దాన్ని మొక్కలు చేసి దాంట్లో వేయండి నీళ్ళలో వేయాలి ఫస్ట్ నీళ్ళలో వేసి బాయిల్ చేయండి దాన్ని బాయిల్ చేసి దాన్ని స్ట్రెయిన్ చేసి తీసుకొని దాంట్లో నిమ్మ ఈ ఆరెంజ్ జ్యూస్ కొంచెం పిండి అండి ఇలా కూడా చేయొచ్చు లేదా ఆ బాయిల్ చేసేది కూడా మొత్తం నేను పల్ప్తో సహా మొత్తం ఆరెంజ్నే కట్ చేసేసి దాన్ని నాలుగు పీసులు చేసి దాన్ని డైరెక్ట్ వేసేసి బాయిల్ చేస్తానన్నా చేయొచ్చు ప్రాబ్లం లేదు ఇలా చేయడం వల్ల మీకు హెల్త్ బెనిఫిట్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఆ పైన పల్ప్లో ఈ ఫైబర్ ఉండడం ఇవన్నీ జరుగుతుంది ఆ వైట్ లేయర్ ఏదైతే ఉందో దట్ ఈజ్ రిచ్ ఇన్ క్యాల్షియం మనం ఆ పల్ప్ తీసుకుంటే హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ సెవెన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ మిలిగ్రామ్స్ క్యాల్షియం వస్తుంది అది నిమకే రసం రాదు మీకు అందుకని ఇది తీసుకోవడం పనిచేస్తుంది ఇంకా ఈ పల్ప్లో యాంటీ అలజెట్స్ ఉంటాయి మీ బాడీలో అలర్జిక్ టెండెన్సీ ఏదైనా ఉంటే దురదలు రావడం కానీ లేకపోతే సడన్గా రెడ్ రెడ్ ప్యాచెస్ రావడం కానీ పెద్ద పెద్ద మచ్చల్లాగా రావడం కానీ ఎక్కువ ఇచ్చింగ్ ఎక్కువ ఉండడం కానీ ఇటువంటిది ఉంటే మీరు నిమ్మరసం కన్నా దీన్ని తీసుకోవడం బెటర్ ఇది మున్ తీసుకుంటూ ఉంటే అలర్జిక్ టెండెన్సీ మీకు తగ్గిపోతుంది బాడీలో సో అంత రెగ్యులర్గా తీసుకోవాలి దీన్ని కంపల్సరీ ఆ కొంచెం ఘాటు కొంచెం వేరేగా ఉంటుంది ఎందుకంటే పైన పల్పేస్తున్నాం కాబట్టి ఘాట్ ఎక్కువ ఉంటుంది అందుకని దాంట్లో కావాలంటే తేనె కలుపుకోవచ్చు మీరు కొంచెం తేనె యాడ్ చేసుకొని తీసుకోండి తీసుకోవచ్చు సిప్ బై సిప్పే తాగాలి ఇది కూడా ఈ మెథడ్లో ఏదైనా సరే మొత్తం వేస్తారా లేకపోతే పై పీల్ చేసి బాయిల్ చేసి యాడ్ చేసుకుంటారా లేకపోతే గ్రేట్ చేసి చేసుకుంటారా మీ ఇష్టం అల్టిమేట్గా ఇది ఒక ఆప్షన్ మీకు బాగుంటుంది విటమిన్ సి మనం తీసుకునేటువంటి ప్రయోజనంతో పాటు ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా వస్తాయి కాబట్టి కాస్త చేంజ్ అండి ఎప్పుడు ఆ ఎల్లో కలర్ తీసుకొని కొంచెం పుల్లగానే తాగాల కొంచెం ఆ పులుపుతో పాటు కొంచెం తీపి కూడా యాడ్ అవుతూ ఉంటుంది లైఫ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఖచ్చితంగా తీసుకోవచ్చు పనిచేస్తుంది ఇది చాలా బాగుంటుంది ఎక్స్ట్రా బెనిఫిట్స్ బాగుంటాయి మీకు కాబట్టి ట్రై చేయండి ముందు కొంచెం ఘాటు ఉంటుంది ఏం కాదు కాకపోతే ముఖ్యంగా ఇక్కడ మీకు అండర్లైన్ చేసుకోండి హైబ్రిడ్ వెళ్ళొద్దు హైబ్రిడ్కి అస్సలు వెళ్ళొద్దు ఎందుకంటే పెస్టిసైడ్స్ వేస్తున్నారు ఎక్కువ న్యాచురల్గా మీకు ఉన్నటువంటి తోటలు ఎటువంటి ఏదైనా ఉంటే నాచురల్గా దొరుకుతున్నాయి అని చెప్తే అక్కడికి వెళ్ళి అక్కడ తీసుకొని దాన్ని కట్ చేసి తీసుకుంటే చాలు గుర్తుపెట్టుకోండి అది హైబ్రిడా లేకపోతే లోకలా అన్నది మీరు ఒక ముక్క దిని చూస్తే మీకు అర్థమైపోద్ది హైబ్రిడ్ అయితే తీయగా ఉంటుంది న్యాచురల్ అలా రాదు పులుపు ఎక్కువ ఉంటుంది పుల్లగా ఉంటుంది అటువంటిది తీసుకోవాలి ఫుల్గా ఉన్నది మీరు సజెస్ట్ చేస్తున్నాం మేము ఇది కానీ తీసుకోగలిగితే మీకు బెనిఫిట్ ఆఫ్ కోర్స్ దాంట్లో ఇన్ కేస్ ఏదైనా ఉన్నప్పటికి కూడా అది బాయిల్ అవుతుంది స్ట్రెయిన్ కూడా మనం చేస్తాం కాబట్టి కొంతవరకు తగ్గుతుంది కానీ బట్ సేఫ్ జోన్లో మనం ఏదైనా సరే మనం చేసేటప్పుడు సేఫ్గా చేయడమే బెటర్ అని మా సజెషన్ అంతే కాబట్టి మిత్రులరా ఇది తాగండి లెమన్ బదులు ఇది తీసుకొని కాస్త హెల్త్ బెనిఫిట్స్ ఇంకా పొందుతారని ఆశిస్తున్నాను అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మొయినాబాద్ జేబిటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవని ప్రకృతి ఆశ్రమానికి పొద్దున్న తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో మీరు రావచ్చు మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు అలాగే మన ఆశ్రయంలో ఎటువంటి చికిత్సా విధానాలతో నయం చేయవచ్చో తెలుసుకోవచ్చు ఇది పూర్తిగా ఉచితం మన ఆశ్రయంలో తీసుకునే ట్రీట్మెంట్కి ఇన్సూరెన్స్ కూడా వర్తిస్తుంది గుర్తుంది కదా మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే